నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మసాలా రైస్. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా చేసుకోగలిగే ఈ మసాలా రైస్ తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని చూద్దాం. ఉడికించి చల్లార్చుకున్న అన్నం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, టమాటో ముక్కలు, క్యాప్సికం, తురుముకున్న క్యారెట్, బీన్స్, అలాగే బంగాళాదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలుపుకొని బీన్స్, క్యారెట్, క్యాప్సికం, టొమాటో ముక్కలు అన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలను వేసి కొద్దిగా పసుపు, ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లను పోసి మూతను పెట్టి బంగాళాదుంప ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత బంగాళాదుంప ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిందనుకున్నాక దీనిలో గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పక్కనుంచుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి దింపేసుకోవటమే. ఇంతేనండి మసాలా రైస్ ఇంత సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనిని లంచ్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.